అమిరాజన అమిరాజన ఆ శివాజీ దెబ్బకి కొత్త ఏసీపీ కూడా వాళ్ళకి వాటా పంపించేశాడనా? నాకు తెలిసిన విషయమే మళ్ళీ మళ్ళీ చెప్తే నాకు చెడ్డ చిరాకం తెలుసు కదా. ఏదో పెద్ద శుభవార్త మోసుకొచ్చినట్టు ఎగసుకొచ్చావు, చచ్చావు. ఆ శివాజీ ఉన్నంత కాలం శోభనాద్రి గారిదే పై చేయవుతుంది. ఇక ఆలస్యం కాకుండా అనుకున్నది చేసేయాలి. ఈ రోజు రాత్రికే చేసేయాలి. బాబ్జీ బాబు, హేమాద్రి ఉదయం నుంచి కనిపించడం లేదేంటి? హేమాద్రి బాబు మనసు బాగాలేదు, రెస్ట్ తీసుకుంటున్నా, డిస్టర్బ్ చేయొద్దన్నారండి. ఎండాకాలంలో వాన భలే సుఖంగా ఉంటుంది, వానాకాలంలో మంట భలే సుఖంగా ఉంటుంది, ఏ కాలంలోనైనా పక్కలో పిల్ల యమ సుఖంగా ఉంటుంది. ఏమంటావే? నువ్వు సుఖపట్టమే కాదు, నీతో కలిసిన ఏ ఆడదానికైనా బోలెడు సుఖం ఇస్తావు. ఈ పావురం మన సరసాన్ని స్టార్టింగ్ నుంచే చూస్తోందా? ఏంటి బాబు, ఏం చేస్తున్నారు దాన్ని? మనం చేసిన ఏ పనికైనా సాక్ష్యం ఉండకూడదు. అది పిట్టే కదా. పిట్ట మనిష అని కాదు, చూసిన ఏ కళ్ళైనా పర్మనెంట్ గా మూతలు పడిపోవాలి. మమ్మీ అని పిలవద్దన్నానా? చక్కగా అమ్మా అని పిలవండి. మమ్మీకి ఇంగ్లీష్ రాదురా, అందుకే అమ్మా అని పిలవమంటుంది. రే, నాకు చదువు రాదని ఆట పట్టిస్తున్నారా? ఆడిన చాలు గాని వెళ్ళి చదువుకోండి, లేకపోతే అన్నం పెట్టు. మరి పావురాలు గింజలేస్తున్నావు, అవి చదువుకున్నాయా? మిమ్మల్ని ఏంట్రా, చదువుకోమంటే రాగాలు తీస్తున్నారు. మాస్టర్లు పాటలు చెప్పట్లేదు, పాటలే పాడుతున్నారు. పాటలు పాడమేంట్రా? అవునమ్మా, ధవళేశ్వర ఒకటి రెండు మూడు ఎలా చెప్తారు తెలుసా? ఎలాగా? ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది. పూలైపోగానే పాలు పంచదార చిల్లర దక్షిణ మా ఇంటికి తీసుకురండి. మాస్టర్ ఏమో బాగుగా చదివిదరేని, మీరు స్వర్గానికే ఎగుదురు, లేని ఎడలా నరకమునకే ఎగుదురు. 36 అధ్యాయమున చెప్పిన విధంగా చదువుడి. 1 2 3 4 5 6 7 8 చివరికి మాస్టర్ గారు వచ్చి, మాషా నాకి పట్టాలి, మీకే చెప్తా, మీకి దానికి రేపటికి నాకి అప్పచెప్పాలి. 1 2 3 4 గుడ్ ఈవెనింగ్ డాడీ. గుడ్ ఈవెనింగ్. ఇందాకటి నుంచి వీళ్ళు వీళ్ళ మాస్టర్లు ఎలా పాఠాలు చెప్తారో చెప్పి చూపిస్తుంటే నవ్వలేక చచ్చాను. చచ్చానండి అనే మాట మాత్రం అనకు. శివశివ, నేనేదో సరదాగా అన్నానండి. సరదా కూడా ఇంకెప్పుడు అలా అనద్దు. శివశివ, ఇంకెప్పుడు అనలేండి. ఏమిటి మొగుడిని పేరు పెట్టి పిలుస్తున్నావు? శివశివ, నేను మిమ్మల్ని పేరు పెట్టి ఎక్కడ పిలిచానండి? శివుణ్ణి తలుచుకుంటుంటేను. నా పేరేంటి? శివాజీ. అందులో శివ ఉంది కదూ, మాటి మాటికి శివ శివ అంటే దేవుణ్ణి తలిచినట్టు ఉంటుంది, మొగుణ్ణి పిలిచినట్టు ఉంటుంది. అవునా? చిక్కండి. పోయేదెక్కడికి, అసలు విషయం విను, శివుడు అర్ధనారీశ్వరుడు కదా, అందుకే మనల్ని పూర్తిగా కబులించుకోమన్నారు. ఒక ముందు ముందు ఏమండి, పొద్దుపోయింది, ఆ డిఫెక్టివ్ పుస్తకం పక్కన పెట్టి వచ్చి పడుకోండి. కూర్చోవే కూర్చో. ఎందుకంత నవ్వుతారు? డిఫెక్టివ్ బుక్ కాదే, డిటెక్టివ్ బుక్ అన్నారు. పిచ్చి సర్లేండి, ప్రతి విషయంలోనూ నాకు చదువు రాదని చెప్పక్కర్లేదు. ఇంట్రెస్టింగ్ గా ఉంది, విను. హీరో అర్ధరాత్రి ఒంటరిగా కూర్చున్న పుస్తకం చదువుతున్నాడు. హీరో ఇంటి ముందు 2 వ్యాన్లు సడన్ బ్రేక్ తో ఆగే, అందులో నుంచి విలను అతని మనుషులు దిగి ఇంటి ముందుకు నడుచుకుంటూ వస్తున్నారు. కాలింగ్ బెల్ నొక్కారు. ఏమండి, ఎవరో కాలింగ్ బెల్ నొక్కారు. ఎవరో కదే, పుస్తకంలో విలన్లు చూడు. అయ్యో కాదండి, మన ఇంటి కాలింగ్ బెల్ ఎవరు నొక్కుతున్నారు చూసారా? కంగారు పడుకో, పిల్లల దగ్గర ఉండు. నీతో తగ్గుకు రాలేదబ్బా. మెల్లగా మెల్లగా, మాట గట్టిగా వినపడితే
తోట తుస్సున గుండెల్లోకి వెళుతుంది. అవతల నా భార్యా బిడ్డలు నిద్రపోతున్నారు. పెళ్ళాం బిడ్డల మీద ఇంత మమకారం గలవాడివి, ప్రమాదకరమైన శోభనాద్రితో చెయ్యలా కలిపేవయ్యా. మనిషిని బట్టి చెయ్యి కలుపుతా, మాటను బట్టి చెయ్యి లేపుతా. తేడా వస్తే మెడ విరిచేస్తా. అయినా నేను శోభనాద్రి గారితో కలిపింది చెయ్యి కాదు, మనసు. అమ్మా నాన్న లేని నాకు అమ్మ వాత్సల్యాన్ని చూపించాడు, నాన్న ఆదరణ అందించాడు. తన కొడుకు కంటే నిన్ను ఎక్కువగా చూసుకుంటున్నాడా? వెళ్ళి ఆయన్నే అడుగు. నీకు శివాజీ ఒక కన్ను, నీ కొడుకు ఒక కన్ను కదా అని తప్పు రాకూడక. నా రెండు కళ్ళు శివాజీ అని చెబుతాడు. అదే నిజమైతే సంపాదనలో సగం వాటానికి ఇవ్వచ్చుగా. నువ్వు నాతో చేతులు కలిపావనుకో, నేనిస్తా. అసలు నువ్వు నాతో చేతులు కలపడం ఏమిటి? నేనే నీతో చేతులు కలుపుతా, నిన్నే బాసం చేస్తా. మనసు మార్చుకోవచ్చుగా. ఇది వరకు నువ్వేమైనా పాలిటిక్స్ లో ఉండేవాడివా? ఎట్లా కనిపెట్టిన సారు, ఫస్ట్ ఫస్ట్ జనతాదళ పార్టీలో ఉండే సారు, ఆ తర్వాత కాంగ్రెస్ లోకి షిఫ్ట్ అయిన సారు, మళ్ళా తర్వాత టీడీపీలోకి జంప్ అయిన సారు, మళ్ళా తర్వాత బీజేపీలోకి జారుకున్నారు సారు. ఇప్పుడు సారు ఏ పార్టీలో చేరాలి, ఏ పార్టీలో చేరాలి అని మస్తు పరిశీలన అవుతుంది సారు. అది సంగతి. పుట్టుకో పార్టీ మార్చే లుచ్చాగాడు వెనుకుని ఇప్పుడు నాతో చెయ్యి కలపాలని చూస్తాను. మా డాడీకి అపకారం చేయడానికి ఎవరితోనైనా చెయ్యి కలిపావు, వాడి చెయ్యి ఉండదు, నీ తల ఉండదు. అరిస్తే అర్ధాయుషులోనే చంపేస్తా. వెళ్ళరకూడదు. శతమానం భవతి శతాయ పురుషస్యతేంద్రియ ఆయుష్దేవేంద్రియ ప్రతిష్ఠతి. బాబు, మీరు చెప్పినట్టుగానే మీ పెళ్లి రోజు సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేశాను. థ్యాంక్స్ అండి. పేదవాళ్ళు ఆఖరి గురించి ఆలోచించే మీలాంటి వాళ్ళు 10 కాలాల పాటు 10 మంది పిల్లలతో చల్లగా ఉండాలి. పత్ర గారు, గవర్నమెంట్ వారు మీ దీవెనలు వింటే కుటుంబం ఇంతటికి వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని మిమ్మల్ని జైల్లో పెడతారు. కొంచెం దీవెన మార్చండి. శివశివ, పూజారి గారితో వేళకోళం ఏంటండి? మై డియర్ గ్రాండ్ చిల్డ్రన్, ఇది తాతయ్యకు ముద్దులు పెట్టండి. శివ, ఐ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థాంక్స్ డాడీ. శివాజీ, మీ ఇద్దరి పెళ్లి రోజుకి నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. పసుపు కుంకాలతో 10 కాలాల పాటు నువ్వు చల్లగా ఉండాలమ్మా. శివాజీ, ఇది అమ్మాయి మెళ్ళవి, అమ్మ పద్మ, వాడి వేలికి తొడుగు. ఎందుకు తెచ్చారు? నీకెంత ఇచ్చినా ఏమిచ్చినా తక్కువే అవుతాయి రా శివ. మొన్న అమ్మిరాజు వచ్చి నీకు ఎంతో ఆశ చూపించి తనతో చేయి కలపమన్నాడని నాకు తెలుసు. అయినా నా మీదున్న ప్రేమతో ఈ డాడీ నీడలోనే ఉండాలనుకున్నావంటే నీకు ఏమిచ్చి నేను రుణం తీర్చుకోగలను డాడీ. ఎంత పెళ్లి రోజు అయితే మాత్రం ఎన్నిసార్లు కడదనం పెడతావే? డోంట్ టాక్. వామ్మో వామ్మో, నా పెళ్ళం మొట్టమొదటిసారి ఇంగ్లీష్ లో మాట్లాడింది. ఒరే రాజేష్, విశాల్ రండి. ఏమో రెండు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడాను, దానికింత గొడవ చేస్తారే. పిచ్చి మోహ, ఈ రోజు మన పెళ్లి రోజుతో పాటు ఇంకో రోజు కూడా. ఇంకో రోజు ఏంటి? శోభనో రోజు. అందరూ పెళ్లి రోజు అంటారు గాని శోభనో రోజు అనరే. ఊరుకోండి. పద్మ, మన శోభనో రోజు పనులన్నీ వరుసగా వరుసెట్టు మొదలెట్నా? ఉండండి, పిల్లలు ఇంకా నిద్రపోలేదు. ఓ పందెం వేసుకుందాం. పిల్లలు ఉండగానే వాళ్ళకి తెలియకుండా వరుసగా నీకు ముద్రలు పెడతాను, ఓకేనా? ఎలా పెడతారు? అమ్మా, నువ్వు పందానికి రెడీ అంటే చెప్తాను. సరే అయితే, వాళ్ళిద్దరుగా వాళ్ళకి తెలియకుండా ముద్దులు పెడితే ముద్దుకి 2 ముద్దులు ఇస్తాను, సరేనా? వెరీ గుడ్. అయితే నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. ఇప్పుడే ఇది మోసం, నేను ఒప్పుకోను. పందెం పందెమే. ఏంటి డాడీ? ఏం లేదు బాబు, మీ అమ్మకి నేను 1 ఇస్తే తను నాకు 2 ఇస్తారంది. మీరు ఇలాగే ఉండండి. ఇచ్చేసింది నాన్న. షార్ప్ సన్స్, రండి పడుకుందాం. చూసావా, నేనే గెలిచానా? ఓడిపోయి ఉంటే బాధేసి ఉండేది. దేనికి? అప్పుడు మీరు నాకు ముద్దులు పెట్టుండేవారు కాదుగా. అమ్మ
విశాల్ రాజేష్ ఏమైందిరా? ఏం జరిగిందిరా? దంతో ఆడుకున్నాను డాడీ. వీడు దొంగ, నేను పోలీస్, వీడు నేను కాల్చేశాను. రాస్కల్స్! ఇంట్లో ఇన్ని బొమ్మలు ఉండగా ఇదే దొరికిందిరా మీకు ఆడుకోవడానికి? ఎవరి గురించారా తిని? అమ్మ చాక్లెట్ ఇచ్చిన డబ్బులు దాచుకుని తుప్పాకీలు. ఇంకెప్పుడైనా ఇలాంటి తుపాకులతో ఆడుతూ కనిపించారంటే తోలు ఉరిచేస్తాను. జాగ్రత్త. మీరు పిల్లల మీద కోపడ్డం ఇదే మొదటిసారి? అది వాళ్ళ మీద ఉన్న కోపం కాదు పద్మ. పరిసరంలోని అడ్డదారిలో అడుగుపెట్టి అందులో కురుగుపోయినందుకు నా మీద నాకున్న కోపం. నా జీవితాన్ని నేను ఇక మార్చుకోలేను. కనీసం నా బిడ్డలైన ఈ కత్తులకి, తుపాకులకి, రక్తానికి, రక్షసత్వానికి, చావడాలకి, చంపుకోవడాలకి దూరంగా బ్రతకాలి. ఏ క్షణాన ఏ ప్రమాదం వస్తుందోనన్న శాంతి తీసుకునేది జీవితాలు వాళ్ళవి కాకూడదు. వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివి గౌరవమైన ఉద్యోగాలు చేస్తూ బ్రతకాలి. అది నా కళా కోరిక. అందుకే వాళ్ళ చేతుల్లో ఉన్నది బొమ్మ తుపాకి అని తెలిసినా దాన్ని చూసి అప్సెట్ అయిపోయాను. తప్పకుండా మీరు అనుకున్న స్థితికి ఎదుగుతారండి పిల్లలు. అనవసరంగా మీరు వాళ్ళ గురించి దిగులు పెట్టుకోకండి. కన్స్ట్రక్షన్ పూర్తవడానికి ఇంత లేట్ అవుతుంది శివాజీ? సిటీలో ఇలాంటి బిల్డింగ్ మరొకటి ఉండకూడదనే ఉద్దేశంతోనే ప్రతి చిన్న విషయంలోనూ శ్రద్ధ తీసుకుంటున్నాను. తరతరాలకు నిలిచిపోయేటట్టు ఇలాంటి బిల్డింగ్ కట్టాలన్న నా కలను నిజం చేస్తున్నందుకు నీకు మరోసారి థ్యాంక్స్ చెప్తున్నాను శివాజీ. థ్యాంక్ యూ డాడీ.